హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇంట్లో గుడ్లే ఉన్నాయి కదా, దాంట్లో మనం ఏం చేద్దామంటే జస్ట్ గుడ్లను బాయిల్ చేసేసి జస్ట్ ఇది గుడ్లు బాయిల్ అయ్యాయంటే మనకి కొంచెం క్రాక్ వచ్చేస్తుంది. చక్కగా పొట్టు తీసేసి చక్కగా మనం శుభ్రంగా ఒకసారి కడిగేసి పక్కన పెట్టి అండ్ చాకుతో ఇలా ఘాట్లు పెట్టేసుకుని ఒక రెండు మూడు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఈలోపు ప్యాన్ పెట్టేసి దీంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి దాంట్లో ఈ గుడ్లకి సరిపడ ఉప్పు అండ్ దీనికి సరిపడ కారం అనేది వేసేసి మనం చక్కగా సిమ్లో పెట్టేసి కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఈ నూనె కొంచెం కాగిన తర్వాత ఏదైతే బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని ఉన్నామో ఈ గుడ్లని చక్కగా దీంట్లో వేసేయాలి. చూడండి, చక్కగా ఈ నూనె అనేది కాగింది. ఈ గుడ్లు అనేది వేసేసిన తర్వాత కొంచెం చక్కగా సార్ట్ అవుట్ చేయాలి. చూడండి, నేను ఇలా చూపిస్తున్నాను. నేనైతే 4 గుడ్లు తీసుకున్నాను, చక్కగా సార్ట్ అవుట్ చేసాను. ఒక్కసారి ఇలా కలిపేసాను. కలిపేసిన తర్వాత చూడండి, ఒక 3-4 మినిట్స్ అయిన తర్వాత ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది. అది సిమ్లోనే పెట్టుకొని కలుచుకుంటే చాలా బాగా వచ్చింది. సో చూడండి, చక్కగా ఒక సైడ్ అనేది కాలిపోయింది. సో ఇంకో సైడ్ అనేది మనం తిప్పేసుకొని చక్కగా కాల్చుకోవాలి. ఇంకొక 4 మినిట్స్ అయిన తర్వాత మనం పైన కింద అనేది కాలింది కదా, సైడ్స్ మాత్రం కాలేదు కదా. సో కొంచెం ఇలా సైడ్స్కి తిప్పుతూ ఉంటే అది కూడా అలా చక్కగా కాలిపోతుంది. సో మనకి రౌండ్గా కాలిపోతుంది. ఈ గుడ్లు మనం తీసేసుకొని కొత్తిమీర చల్ల వేసుకుంటే ఈ గుడ్లు ఫ్రై చార్ పప్పు చాలా సూపర్ ఉంటుంది. అండ్ ఇంకో గుడ్లతో ఇంకో వెరైటీ చూద్దాం. అది నేను ఎగ్ బుజ్జి. దీనికి కావాల్సింది 2 ఆనియన్స్, పచ్చిమిరపకాయ చక్కగా కోసేసి చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి. అండ్ కరివేపాకు అయితే నేను ఇక్కడ తీసేసుకుంటున్నా 3 టబ్బులు. అండ్ గుడ్లు అయితే నేను ఒక కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నా, ఒక 4 to 5 గుడ్లు అయితే తీసుకుంటా. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసి త్వరగా త్వరగా దానికి సరిపడ ఆయిల్ అనేది వేయాలి. కొంచెం ఎక్కువగానే పట్టింది ఆయిల్. సో ఒక 2 గరిటెలు ఆయిల్ అనేది వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి దాని తర్వాత ఉల్లిపాయలు వేసేసేయాలి. సో వేసిన తర్వాత ఇది కొంచెం త్వరగా వేగడానికి మనకు తెలుసు కదా ఇది సాల్ట్ అనేది యాడ్ చేయాలి. అండ్ కరివేపాకు వేసేసిన తర్వాత మనం చక్కగా సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రానివ్వాలి. సో ఇది త్వరగా వేగడానికి ఉప్పు అనేది యాడ్ చేయాలి. సో కొంచెం యాడ్ చేసేసి కొంచెం పసుపు అనేది యాడ్ చేసేయాలి. నేనైతే ఇక్కడ గుడ్లు 3-4 గుడ్లు తీసుకున్నాను కాబట్టి గుడ్లు సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసాను. అండ్ కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం దూరంగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇక్కడ నేను. సో మన ఛానల్లో ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో అండ్ 1 మంత్ నిల్వ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్, అది చూసేయండి మన ఛానల్లో. సో దాని తర్వాత దీనికి సరిపడ కారం, ఈ గుడ్లకి సరిపడ కారం అనేది వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. అండ్ కొంచెం కలిసేటట్టు మనం కలిపేయాలి. చూడండి, ఉల్లిపాయ చక్కగా వేగిపోయిన ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు గుడ్లని క్రాక్ చేసేసి మనం వేసేయాలి. చక్కగా నేనైతే ఇక్కడ 2-3 గుడ్లని క్రాక్ చేసేసి వేసేసాను. 4 గుడ్లని చక్కగా క్రాక్ చేసి వేసిన తర్వాత వెంటనే కొంచెం కలిపేయాలి. ఇలా కొంచెం కలిపేసిన తర్వాత మనం ఇలా కలుపుతూ ఉంటే చక్కగా మనకి లిక్విడ్ ఫామ్ అదొక కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. చూడండి, లిక్విడ్ అయిపోయి కొంచెం సాలిడ్ లాగా అవుతుంది. మనం కొంచెం కలుపుతూ ఉండాలి 2 మినిట్స్కి. సో గుట్ట పెట్టుకొని 2 మినిట్స్కి కలిపేసిన తర్వాత చక్కగా దేనికి దానికి సపరేట్గా చిన్న చిన్న ముక్కలుగా చక్కగా వచ్చేసింది. అదే ఇలా ఇష్టం లేని వాళ్ళైతే కొంచెం సేపు అయిన తర్వాత ఈ గుడ్లని కొంచెం ఇలా తిప్పుతూ అప్పుడు కొంచెం పెద్ద ముక్కలు అవుతాయి. సో ఎగ్ బుజ్జి అంటే ఇంత చిన్న చిన్న ముక్కలు ఉంటే బాగుంటుంది.